బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అన్నారు. సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాశ్వత శాంతి నెలకొంటుందని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం కార్గో గేట్ ప్రారంభించారు. 2026లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టవచ్చని చెప్పారు. బెంగాల్లో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్టులు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ సంబంధాలను మెరుగుపరచడంలో ల్యాండ్ పోర్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఇవి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు. బెంగాల్ అభివృద్దికి పంపిన నిధులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. 2026లో రాజకీయ మార్పు తీసుకురావాలని అమిత్ షా బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. मोदी जी के नेतृत्व में 4P के सूत्रों पर काम कर रही है. प्रॉस्पेरिटी, पीस, पार्टनरशिप और प्रोग्रेस. इससे एक क्षेत्र के, पूरे क्षेत्र के प्रॉस्पेरिटी के अंदर भी बड़ा बदलाव आने वाला. मैं यहाँ जब देख रहा था, 10,000 लोग तो आज ही आवाजाही कर सकते हैं और 10,000 लोगों की और सुविधा बनाकर रख. तो मैंने शांतनु जी को पूछा कितने सारे लोग आते हैं, तो उन्होंने कहा साहब कम से कम 5 से 6 हजार लोग बांग्लादेश से इलाज करने के लिए कल्याणी एम्स में हर रोज आते हैं और इससे हमारे क्षेत्र की रोजगारी में बड़ा बढ़ावा होता है. यहाँ पर शांति की स्थापना में भी ये लैंड पोर्ट अथॉरिटी का इनिशिएटिव बहुत बड़ा योगदान. जब कानूनी आवाजाही की व्यवस्था न हो तब आवाजाही अवैध रूप से हो, और जब अवैध रूप से आवाजाही के रास्ते खुलते हैं वो बंगाल की, भारत की शांति को बहुत क्षति पहुंचा. मैं आज बंगाल की जनता को कहकर जाता हूं, 26 में परिवर्तन कर दीजिए. इस घुसपैठ को हम पूर्णतया रोक कर दम लेने वाले. ये लैंड पोर्ट अथॉरिटी मोदी जी के नेतृत्व में 2026లో బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అన్నారు. సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాశ్వత శాంతి నెలకొంటుందని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం కార్గో గేట్ ప్రారంభించారు. 2026లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టవచ్చని చెప్పారు.